Hi viewers, welcome to our channel. Prastham Anta Patunaru, consultant physician, alage diabetologist and 20, Pramukha Vaidya Nipunudu, Dr. Prabhu Kumar Challukali garu. Varnadigi, varani vishayalu telusukundam. Namaskaram Dr. garu. Namaskaram amma. చాలా సంతోషం మీతో మాట్లాడుతున్నందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, డయాబెటాలజిస్ట్ అంటేనే ఇప్పుడు అందరికీ చేరువయ్యే డాక్టర్ ఎవరు, సెర్చ్ చేసే డాక్టర్ ఎవరంటే ఖచ్చితంగా డయాబెటీస్కి సంబంధించి అందులోనూ వైద్యరత్న అయినటువంటి మిమ్మల్ని. అండ్ రీసెంట్గా మిమ్మల్ని వృందశ్రీ క్లినిక్ దగ్గర కలుసుకోబోతున్నాము, అది కూడా సంతోషంగా ఉంది. చాలామంది అక్కడికే అప్రోచ్ అవుతారు ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత అనిపిస్తాను. డయాబెటీస్ గురించి మీరు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు, నేను మిగతా ప్రోగ్రామ్స్లో చూసినప్పుడు కూడా, అదొక వరం, అది రావడమే అదృష్టం అని చెప్తూ ఉంటారు. ఎందుకంటారు, అసలు నిజంగా రీజన్ ఏంటి? జనరల్గా ఈ డయాబెటీసు, మధుమేహము, చక్కెర వ్యాధి, ఇది సింపుల్గా ఇది ఒక జబ్బు కింద చిత్రీకరించి ప్రజలను భయపెడతా ఉంటారు. ఈ భయంతో, యాంగ్జైటీతో డయాబెటీస్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ స్ట్రెస్ పేషెంట్ అనుభవిస్తాడో, ఎప్పుడైతే ఈ ఇబ్బంది అనుభవిస్తాడో, అయ్యో నాకు డయాబెటీస్ వచ్చింది, మధుమేహం వచ్చింది అనేటువంటి స్ట్రెస్తోనే షుగర్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అసలు డయాబెటీస్ వచ్చేదే ఒక స్ట్రెస్ అనేటువంటి రీజన్ ద్వారా, యాంగ్జైటీ అనేటువంటి రీజన్ ద్వారా. కాబట్టి ఆ స్ట్రెస్ని, యాంగ్జైటీని క్రియేట్ చేయటం కంటే డయాబెటీస్ పేషెంట్స్కి దీంట్లో ఒక శుభాలు కూడా ఉన్నాయి. ఏంటంటే, ఈ మధుమేహ పేషెంట్ రెగ్యులర్గా టెస్టులు చేయించుకుంటారు. ఒకసారి డయాబెటీస్ వచ్చిన తర్వాత బ్రెయిన్కి ఏమైనా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందా, హార్ట్కి ఏమైనా హార్ట్ స్ట్రోక్ వస్తుందా, లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి. ఎందుకంటే డయాబెటీస్, మధుమేహము చాప కింద నీరు లాంటిది కాబట్టి శరీరంలో ప్రతి భాగాన్ని డ్యామేజ్ చేసే జబ్బు మధుమేహం. కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే డాక్టర్ గారిని సంప్రదించడం కానివ్వండి, 3 నెలలకు 6 నెలలకు రెగ్యులర్గా డాక్టర్ గారు చెకప్లో ఉంటారు. మామూలు డాక్టర్ గారిని కలవరు. గుండె జబ్బు వచ్చేదాకా డాక్టర్ గారిని కలవరు, అంతే. స్ట్రోక్ వచ్చేదాకా డాక్టర్ గారిని కలవరు, ఏదో ఒక సమస్య పెరిగేదాకా డాక్టర్ గారిని కలవరు. కానీ ఇక్కడ మధుమేహంలో మాత్రం డాక్టర్ గారితో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంటారు. ఉండవటం వల్ల ఏంటంటే, ముందుగానే సీనియర్ డాక్టర్లు వాళ్ళకి టెస్టులు చేసి, కొలెస్ట్రాల్ పరీక్షలు చేసి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నాయా, లేదు ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఎక్కువ ఉన్నాయా, లేదు శరీరంలో ఇంకా ఏమైనా సమస్యలు వచ్చేటువంటి ప్రివెంటివ్ మెథడ్స్ ముందుగానే ఫాలో అవుతారు. డయాబెటిక్ న్యూరోపతి, కాళ్ళు మంటలు, చేతులు మంటలు, ఏమన్నా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా, ఇలాగా పేషెంట్తో పాటుగా ప్రయాణం చేస్తారు డాక్టర్ గారు. సో డాక్టర్ గారికి పేషెంట్కి ఏమవుతుంది అనే విషయాలు ముందుగానే తెలుస్తుంటాయి. ఎందుకంటే రెగ్యులర్ కాంటాక్టు, ఫ్యామిలీ ఫిజిషియన్ అనే కాన్సెప్టు, డాక్టర్ గారితో కంటిన్యూస్గా కాంటాక్ట్లో ఉండడం ద్వారా పేషెంట్ యొక్క లక్షణాలు, పేషెంట్ యొక్క హావభావాలు, పేషెంట్ తినే విధానాలు, ఇవన్నీ డాక్టర్ గారికి అవగాహనలో ఉంటాయి. కాబట్టి అప్పుడు పేషెంట్కి ఇది వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త పడండి అని డాక్టర్ గారు ఆ టెస్టులను బట్టి, రిపోర్టులను బట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాగా చేసేటువంటి సీనియర్ మోస్ట్ క్రికెటర్స్ కానివ్వండి, సీనియర్ మోస్ట్ నటులు కానివ్వండి, టైప్ 1 డయాబెటీస్, ఇంకా టైప్ 2 కొంచెం లేట్, టైప్ 1 డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు కూడా ఎక్కువ కాలం జీవించేటువంటి దాఖలాలు, రికార్డ్స్ మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. కాబట్టి నేనేమంటాను, డయాబెటీస్ ఒక వరం. ఓకే, ఎప్పుడు డాక్టర్ గైడెన్స్ లో ఉంటారు కాబట్టి, డాక్టర్ పర్యవేక్షణలో ఉంటారు కాబట్టి ఒక వరం లాంటిది. తొందరగా ఈ ఒక జబ్బు బారిన పడకుండా కాపాడగలుగుతాం అన్నమాట పేషెంట్ని. కాబట్టి డాక్టర్ గారికి పర్యవేక్షణలో ఉంటారు, వాళ్ళకు వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, రోజు వ్యాయామం చేస్తారు. ఎందుకంటే డాక్టర్ గారు ఎప్పుడు వ్యాయామం చేయమని చెప్తారు, వాకింగ్ చేయమని చెప్తారు, తర్వాత ఆహార పదార్థాల గురించి చెప్తారు, మంచి క్వాలిటీ ఫుడ్, తర్వాత ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళు చేస్తున్న పనికి తగ్గంత ఆహారం. నేను అది కూడా చెప్తూ ఉంటాను, పనికి తగిన ఆహార పథకం అని. సో గవర్నమెంట్ పాలసీలాగా మనం కూడా ఈ డయాబెటిక్ పేషెంట్స్కి ఎంత తినాలి, ఎంత తినకూడదు అనేటువంటి విషయాలు కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నిటినీ కూడా వీళ్ళు డాక్టర్ గారి దగ్గర పొందుకొని వెళ్తారు, రెగ్యులర్ టచ్లో ఉంటారు. మా పేషెంట్లు బోల్డ్ చాలా సుఖమైన జీవితం జీవిస్తున్నారు. డయాబెటిక్ పేషెంట్లు ఎంతో అద్భుతంగా, కొంతమంది డయాబెటీస్ పూర్తి కంట్రోల్ పెట్టుకొని చక్కని జీవితం జీవిస్తున్నారు. కారణం ఏంటంటే, వాళ్ళకి ఈ డైట్ కౌన్సిలింగ్ కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, ఈ ఇతరితర విషయాలన్నీ వాళ్ళని మోటివేట్ చేసి పంపుతుంటాం. స్ట్రెస్ రిలీజింగ్ కూడా చెప్తూ ఉంటాం వాళ్ళకి. ఎప్పుడైతే ఈ స్ట్రెస్ రిలీజ్ ఇవన్నీ కూడా వాళ్ళు పొందుకుంటారు, చాలా అద్భుతమైనటువంటి జీవితం జీవించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మధుమేహం, డయాబెటీస్ ఒక వరం లాంటిది. దాన్ని మనం భయపెట్టి స్ట్రెస్ క్రియేట్ చేస్తే షుగర్ పెరిగి ఇంకా జబ్బులు బారిన పడతారు వాళ్ళు. బట్ ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ వచ్చేస్తుంది. స్వీట్ తినాలంటే భయం, రాని వాళ్ళు కూడా ఏమో స్వీట్ ఎక్కువ తినడం వల్ల మనకి ఎక్కడ అటాక్ అవుతుందన్న భయంతో బతుకుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే డయాబెటీస్కి అదో భూతంలా చూస్తున్నారు. నిజంగా ఇలా భయపడాల్సిన అవసరం ఉందా? నిజంగా స్వీట్లు ఎక్కువ తింటే వస్తుందా? ఏంటి మెయిన్ రీజన్ ఏంటంటారు? డయాబెటీస్ రావడానికమ్మా ప్యాంక్రియాస్లోని బీటా సెల్స్ పనిచేయకపోవటం వల్ల వచ్చేటువంటి సమస్య. అంటే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ సెక్రీట్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ మన శరీరంలో ఉన్న ఎక్స్ట్రా షుగర్స్ని, ఏదైతే 160 మనకి కట్ ఆఫ్ మార్క్,
ఈ 160 కంటే ఎక్స్ట్రా ఉన్న షుగర్స్ అన్నింటినీ తీసుకెళ్లి గ్లైకోజన్గా స్టోర్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు హంగర్ స్ట్రైక్లు కానివ్వండి, ఆహారం తినకపోవడం కానివ్వండి, లేదు ఇంట్లో మీరు అలిగి తినకపోవడం కానివ్వండి, లేదు బయటికి వెళ్ళి ధర్నాలు చేయటం కానివ్వండి, కేసీఆర్ గారు కూడా మహాధర్నా చేశారు అప్పుడు, అప్పుడు కూడా ఆయన కీటోన్స్ వచ్చాయి. సో ఇట్లాగా ధర్నాలు కానివ్వండి, హంగర్ స్ట్రైక్స్ కానీ, ఇటన్నిట్లో కూడా వచ్చేదే ఈ మధుమేహం. అప్పుడు ఏదైతే ఈ గ్లైకోజన్ తిరిగి మళ్ళీ గ్లూకోజ్గా మారుతుంది అన్నమాట. అది గ్లూకగాన్ అనే హార్మోన్. గ్లూకోజ్గా మారటం గ్లైకోజన్, గ్లూకోజ్ గ్లైకోజన్గా మారటం గ్లైకోజన్, మళ్ళీ గ్లూకోజ్గా మారటం. ఈ ప్రక్రియ కంటిన్యూస్ జరుగుతుంది. ఈ సైకిల్ బ్రేక్ అవుతుంది. ఇన్సులిన్ లేకపోవడం, గ్లైకోజన్గా మారకపోవటం, అమాంతం శరీరంలో 160 పైన షుగర్లు ఉండటం, అమాంతంగా 160 కానీ 180, 190, 200, 250, 400, 450, మీరు ఎంత తింటే అంత. ఈ రోజుల్లో ఈ వెస్ట్రన్ ఫుడ్స్ అన్నీ మన ఇండియన్ డైట్ని డామినేట్ చేసి జంక్ ఫుడ్స్, మన శరీరం కావాల్సిన దానికంటే ఎక్కువ క్యాలరీస్ ఫుడ్స్ తీసుకోవటం, అత్యధికమైన క్యాలరీస్ ఫుడ్స్, ఇంకా ఈ రోజున లైఫ్ స్టైల్ చెప్పాలంటే అన్నీ కూడా వసతులతో కూడుకున్నటువంటి లైఫ్ స్టైల్. బాగా వసతులకు అలవాటు పడిపోయాం. వాకింగ్ లేదు, ఎక్సర్సైజ్ లేదు, డాక్టర్లకే కానీ ఉండి అందరికీ. ఇంకా డాక్టర్స్ వరస్ట్ ఎగ్జాంపుల్, డాక్టర్స్ వరస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఈ పేషెంట్స్ బిజీ షెడ్యూలు, పేషెంట్స్ చూసుకోవటం, జనాల ఆరోగ్యం కాన్సన్ట్రేట్ చేయడం, మళ్ళీ పొద్దున ఇంట్లో మ్యాటర్స్ చూసుకోవడం, బయటికి రావడం, వీటన్నిటితోటి డాక్టర్లే కానివ్వండి, చాలామంది ఈరోజు బిజీ అయిపోయారు. ఈ బిజీ షెడ్యూల్లో దిగితే కారు, ఎక్కితే కారు, దిగితే ఫ్లైట్, ఎక్కితే ఫ్లైట్, స్కోప్ లేదు. అది మీరు యాంకర్స్ కానివ్వండి, ఇటు ఫిల్మ్ వాళ్ళు, ఎవరైతే కంపల్సరీగా ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. షుగర్స్ ఖర్చు అవుతాయి. బ్యాంకు బ్యాలెన్స్ నేను ఎప్పుడు చెప్తుంటాను ప్రోగ్రామ్లో, బ్యాంకు బ్యాలెన్స్ దాచిపెట్టుకోండి, శరీరంలో వస్తున్న ఎక్స్ట్రా షుగర్లు మాత్రం ఖర్చు పెట్టండి. ఎలా అంటారు, ఎలా సాధ్యం? అది రోజు వాకింగ్ చేయటం. మీరు వాకింగ్ చేయగలిగితే వాకింగ్, లేదు మీకు ఇంట్రెస్ట్ ఉన్న స్పోర్ట్స్ని రోజుకు ఒక గంట ఆడటం. కొంతమంది స్విమ్మింగ్ అంటే కొంచెం ఎక్కువ ఫిజికల్ మూమెంట్ ఉన్న పనులు మీరు తినండి, తినాలనుకునే వాళ్ళు తినండి. ఎందుకంటే తినాలని ఇష్టం ఉన్నటువంటి నాలుగు ఇష్టం ఉన్నటువంటి వాళ్ళని తినమని చెప్పాలి. తిని దాని తగ్గట్టుగా ఖర్చు పెట్టండి దాన్ని. అది వాకింగ్ చేస్తారా, ఇష్టమైనటువంటి స్పోర్ట్స్ చేస్తారా, అది కొంతమంది క్రికెట్ ఆడతారు, కొంతమంది షటిల్ ఆడతారు, కొంత కబడ్డీ ఆడతారు, ఏదో ఒకటి ఒక గంట రెండు గంటలు స్పెండ్ చేయండి. స్కూళ్ళు కూడా ఈరోజు అధ్వానం కదా, అన్నీ ర్యాంకులు పంట కోసం పిల్లలందరినీ జైల్లో వేసేస్తున్నాం, గ్రౌండ్లు ఉండట్లేదు, పిల్లలకు స్కూళ్ళు పెట్టేస్తున్నారు, ఇంకా పిల్లలకి ఆటలు లేవు. ఇప్పుడు పిల్లలకి ఆటలు లేవు, వాళ్ళు కూడా ఒబేసిటీ అనేటువంటి సమస్య వచ్చేస్తుంది. ఎక్కువ తినేటువంటి అలవాటు ఉండేవాళ్ళు ఉంటారు, ఇష్టపడి తినేవాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు కూడా బాగా పెడతారు పిల్లడి గారు. తర్వాత తల్లిదండ్రులు అందరూ జాబ్ హోల్డర్స్, బిజీ లైఫ్ స్టైలు, అందులో ఈరోజు స్విగ్గీ బొగ్గీ చాలా వచ్చినాయి యాప్లు. ఇంటికి వచ్చేటప్పుడు పిల్లలకి టక్మన్ సెల్ ఫోన్లో కొట్టేస్తారు, ఫుడ్ ఇంటికి వచ్చేస్తుంది. వీళ్ళు మాత్రం పాప పనులు డ్యూటీలు ఉంటారు. పిల్లలకు ఒక థమ్స్అప్ బాటిల్ ఫ్రిడ్జ్లో ఉంటుంది, ఒక థమ్స్అప్ బాటిల్ ఫుల్ బాటిల్ 2 లీటర్స్ ఒకటి, ఆ వీడియో గేమ్ ఒకటి, పిల్లలకు కావాలంటున్నారని చెప్పి వీడియో గేమ్ ఒకటి, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్లు, పిజ్జాలు, ఇలాగ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐటమ్స్. సార్ ఒకటి కామన్గా ఒక డౌట్, ఎప్పుడూ తినకూడదు కానీ అప్పుడప్పుడు తినొచ్చు అని చెప్తుంటారు కొన్ని కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ కేఎఫ్సీ, మెక్డి ఇలాంటివన్నీ తినొచ్చా ఎప్పుడైనా? ఇప్పుడే తినొచ్చు అంటే ఇప్పుడు ఏది కూడా అతి సర్వత్ర వర్జయ్యేది. అతి ఇప్పుడు మంచిది కాదు, అదే పరిగా చేస్తే తప్పు, కానీ ఎప్పుడన్నా సరదాగా అన్నీ తినొచ్చు. నేను అన్నీ తినమని చెప్తాను, అది ఇది అని కాకుండా అన్నీ తినండి, కానీ దాని తగ్గట్టుగా పనిచేయండి. అదే డౌట్ డాక్టర్, మీరేమో అన్ని తినొచ్చు అని చెప్తారు, డాక్టర్స్ ఏమో తినకూడదు అంటున్నారు. అన్ని తినొచ్చు, తినొచ్చు, కానీ దానికి కొన్ని కండిషన్స్ అప్లై, కింద అండర్ కండిషన్స్ చూసుకోవాలి, మన చిన్న అక్షరాలు కనబడే కండిషన్స్ అప్లై చూసుకోవాలి. ఇప్పుడు మనం తింటున్నాము, తింటున్నప్పుడు మనం వాకింగ్ చేయాలిగా, అది చేయం కదా, ఖర్చు పెట్టాలంటే అది ఖర్చు పెట్టండి. బ్యాంక్ బ్యాలెన్స్ దాచిపెట్టుకోండి, ఇది ఖర్చు పెట్టండి. మీరు తింటున్నాం అనేటువంటి ఖర్చు పెట్టేసరికి ఏమవుతుందంటే అది శ్వేత గ్రంథంలో బయటకు వచ్చేసి మీ శరీరం ఆకర్షణగా తయారైంది, మీరు ఆకర్షణగా తయారవుతారు, ఆరోగ్యం బాగుంటుంది. ఇక దీనివల్ల వచ్చి ఇతర సమస్యలు, బోల్డ్ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, అవన్నీ లేకుండా అయిపోతాయి. కాబట్టి వాకింగ్ని బాగా అలవాటు చేసుకోండి. వాకింగో లేకపోతే డాన్సింగో, జిమ్నాజియమో, మీకు నచ్చిన యోగానో, మెడిటేషను, స్విమ్మింగ్ కానివ్వండి, ఏవైనా సరే మీకు ఏది అంటే ఒక్కొక్కరికి ఒక ఇష్టం ఉంటుంది. నేను రిలేటివ్ టు పర్సన్ చెప్తున్నాను, మన పబ్లిక్ ప్రోగ్రామ్ కాబట్టి ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళేంటి స్విమ్మింగ్ చేయమని కొత్తగా చెప్తే వాడు స్విమ్మింగ్ నాలెడ్జ్ మళ్ళీ ఏదో తలనొప్పి. కాబట్టి వాకింగ్ ఈజీగా స్పెషల్ ఇంట్రెస్ట్లు తొందరగా వచ్చేస్తూ ఉంటాయి అవసరం లేకపోయినా. అందు ముందు ఉన్నది అవలంబించుకొని ఈజీ అయితే వాకింగ్, జాగింగ్ ఇలాంటివి ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి. ఆహారాన్ని ఖర్చు పెట్టాలి, మనం తిన్నటువంటి ఆహారాన్ని ఖర్చు పెట్టేస్తే ఏ రోజుకి ఆ రోజు
ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది, డయాబెటీస్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి ప్రీ డయాబెటీస్ అని చెప్తున్నారు, ఇది ఎలా ఉంటాయి, లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్ గారు? ఈ ప్రీ డయాబెటీస్ డయాబెటీస్ ముందు వచ్చే లక్షణాలు అన్నమాట. ప్రీ డయాబెటీస్ అంటే ఇది జనరల్గా హెచ్బిఏవన్సీ అనేటువంటి నిర్ధారణ పరీక్ష చేస్తాం. ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ హెచ్బిఏవన్సీ, ఎప్పుడైతే ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ కొంచెం అబ్నార్మల్ కనబడటం, బోర్డర్ లేకుండా ఉన్నప్పుడు మేమేం చేస్తామంటే హెచ్బిఏవన్సీ పరీక్ష చేస్తాం. హెచ్బిఏవన్సీ 6, 6.1, 6.2 నెంబర్స్ ఉంటాయి అన్నమాట. సో 6.5 వరకు వస్తే దాన్ని డయాబెటీస్ కింద కన్సిడర్ చేసి ప్రీ డయాబెటిక్ కండిషన్ అనుకోవచ్చు. ఈ లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు డయాబెటీస్ లక్షణాలు ఎలా ఉంటాయి, మధుమేహ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే అతిగా మూత్రం రావడం, అతిగా నీళ్ళు, మరి మూత్రం పోసినప్పుడు నీళ్ళు తాగాలి, నీళ్ళు తాగాలనిపించడం, ఆకలి వేయటం, ఎక్కువ తినాలనిపించడం, తినినా కూడా బలం లేదనిపించడం. ఫస్ట్ ఫేజ్లో వీళ్ళు బాగా లావ్ అయిపోతారు పేషెంట్లు. సెంట్రల్ ఒబేసిటీ వచ్చేసి పొట్టంతా బాగా లావ్ అయిపోతాయి. లావ్ అయిన దగ్గర నుంచి మళ్ళీ క్రమేపీ వెయిట్ లాస్ అయిపోతారు, అది డయాబెటీస్ వచ్చిన లక్షణం అనమాట. సో వెయిట్ ఫస్ట్ గెయిన్ అవుతారు, గెయిన్ అయిన తర్వాత మళ్ళీ లాస్ కూడా అవుతారు తర్వాత నెమ్మదిగా. వాళ్ళంతటా వాళ్ళే ఎటువంటి కేర్ తీసుకోకపోయినా కూడా, సో ఇది కొంతమంది బాగా వెయిట్ లాస్తో వచ్చి సార్ కొన్ని రోజు వెయిట్ లాస్ అయిపోయాయి అంటారు. అది హెచ్బిఏవన్సీ 14-15 ఉంటుంది అనమాట. ఎంత ఉండాలి జనరల్గా హెచ్బిఏవన్సీ? బిలో 6 ఉండాలమ్మా. ఇప్పుడు ఇంటర్నేషనల్ గైడెన్స్ 7 అని కూడా అంటున్నారు, కానీ జనరల్ లక్షణాలు 6కి కనబడిపోతున్నాయి మనకి. పేషెంట్ ఎలాగా సార్ రాత్రి వెళ్తే నాకు నిద్ర పట్టకుండా పొద్దుగులు క్రమేపీ యూరిన్ వస్తుంది, యూరిన్ పాస్. కొంతమందికి ఈ లక్షణాలు నేను చెప్పినటువంటి ఈ 3 P's పాలియూరియా, పాలిఫేజియా, పాలిడిప్సియా అంటాం. ఈ 3 P's కాకుండా ఏకంగా వాళ్ళు దీంతో వస్తారు, ఏది సెక్షువల్ పార్ట్స్లో, ప్రైవేట్ పార్ట్స్లో ఇన్ఫెక్షన్స్తో వస్తారు. మాకు ఇన్ఫెక్షన్ వస్తుంది, సెక్స్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారు అలా, మాకు ఎందుకు ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి చూస్తే వాళ్ళకి షుగర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. నిజంగా డయాబెటీస్ వస్తే రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. బెల్లం చుట్టే చీవలమ్మా, బెల్లం ఎక్కడుంటే చీవలం. డయాబెటీస్ బాడీలోకి ఎంటర్ అయితే మెడిసిన్ ఇంకా జీవితాంతం తీసుకుంటూనే ఉండాలి అంటారు, ఇది నిజమా? అంటే మీరు వచ్చినటువంటి కండిషన్ బట్టి అన్నీ కూడా రిలేటివ్ టు ఏ పర్సన్, పర్సన్ టు పర్సన్ సబ్జెక్ట్ మారిపోతూ ఉంటుంది. కొంతమందికి స్ట్రెస్తో రావచ్చు, వాళ్ళని స్ట్రెస్ రిలీజ్ చేసి వాకింగ్ చేసిందా మీరు ప్రీ డయాబెటిక్ కండిషన్ అన్నారు. ప్రీ డయాబెటిక్ కండిషన్లో వస్తే నేను చాలామంది మీద చూశాను, పేషెంట్ల మీద వాళ్ళు రెగ్యులర్గా వ్యాయామానికి మంచి డైట్కి కనుక గురి చేస్తే, అంటే కావాల్సినటువంటి డైట్ వాళ్ళు పనిచేసినటువంటి అలవాటు చేస్తే వాళ్ళందరికీ డయాబెటీస్ నార్మల్కి వచ్చేసింది. సో డయాబెటీస్ ఆ విధంగా కూడా, అంటే మన శరీరంలో యాక్టివేట్ చేయాలి, ప్యాంక్రియాస్ని తిరిగి యాక్టివేషన్లోకి తీసుకొని రావాలి. ఇప్పుడు మీరు చెప్పిన కండిషన్ జీవితాంతం వాడుకోవాల్సింది, ఏ 60-70 సంవత్సరాలలో వస్తే ఇక వాళ్ళు పాపం ఎక్సర్సైజ్ చేయలేరు, కాళ్ళు నడవాలంటే కాళ్ళు నొప్పులు, ఇక ఏమైనా చేయాలి నొప్పులు, ఈ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి సిట్టింగ్ ఎక్సర్సైజ్, ఎన్రోబిక్ ఎక్సర్సైజ్ కొన్ని చెప్పేసి వాళ్ళకి మందులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈ పేషెంట్లు వచ్చేసరికి ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారో, తర్వాత ఈ 40-50 ఏళ్ళు ఉంటారో, వీళ్ళందరినీ కూడా మనం మోటివేషన్ చేయాలి. ఫస్ట్ శరీర స్తబ్దత నుంచి ముందు తీసుకుని రావాలి, రోజు వాకింగ్ ఎక్సర్సైజ్ అలవాటు చేయాలి, ఆహారపు అలవాట్లో మార్పులు తీసుకొస్తే కనీసం మందుని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఈ రోజుల్లో చూస్తుంటే డబ్బాలు మందులు మింగుతున్నారు, డబ్బాల మందులు ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేస్తున్నారు. మందులు మింగకుండా తగ్గించవచ్చు, కనీసం పూర్తిగా డయాబెటీస్ వెనక పంపకపోయినా కనీసం హెచ్బిఏవన్సీ 7 వరకు మెయింటైన్ చేయొచ్చు. గుడ్ కంట్రోల్ 7 హెచ్బిఏవన్సీ, కనీసం కంట్రోల్ అన్నా చేస్తాం. మళ్ళీ ప్యాంక్రియాస్ని రిజ్యూనేట్ చేసే ప్రాసెస్ ప్లాన్ చేస్తాం. ఈ రిజ్యూనేటింగ్ ప్రాసెస్ ఇంపార్టెంట్ బాగా, ఎందుకంటే 70% కణాలు చచ్చిపోతాయి, చచ్చిపోయిన కణాలని మళ్ళీ మనం యాక్టివేట్ చేయాలి. ఇప్పుడు వాడుతున్న డ్రగ్స్ కూడా బాధాకరం ఏంటంటే కొన్ని సల్ఫనైల్ యూరియాస్ కొన్ని డ్రగ్స్ వెళ్ళి ప్యాంక్రియాస్ మీద పనిచేసి చచ్చిన పాముని చంపినట్టుగా పోయి మళ్ళీ ప్యాంక్రియాస్ని ఆ కణాలని నువ్వు తయారు చేయి ఇన్సులిన్ అని సెన్సిటైజ్ చేస్తాయి. వీటిని సెన్సిటైజర్స్ అంటాం, వెళ్ళి ప్యాంక్రియాస్ని లోడ్ చేస్తూ ఉంటాయి. అంటే ఆల్రెడీ ప్యాంక్రియాస్ చేస్తేనే మనకు వచ్చేది డయాబెటీస్. 70% మళ్ళీ ట్యాబ్లెట్లు వెళ్ళి వాటిని ప్రెజర్ పెడతాయి. కాబట్టి ఏం చేయాలంటే మనం అసలు డయాబెటీస్ ఒక క్రమశిక్షణ గురి అయితే గనక ఆ పేషెంట్లు అద్భుతమైన జీవితం జీవిస్తారు. వీళ్ళకి కౌన్సిలింగ్ కావాలి ఫస్ట్ బేసిక్గా. ఈ డయాబెటీస్ ఎందుకు వస్తుంది, వాళ్ళతో నేను మాట్లాడతాను పేషెంట్ వచ్చినప్పుడు, నీకు ఏ ఉద్యోగం చేస్తావు, ఎలా స్ట్రెస్ తీసుకుంటున్నావా, లేదు బాగా ఎక్కువ తినే అలవాటు ఉందా. సో ఇవన్నీ అడుగుతాం పేషెంట్ని. ఎప్పుడైతే ఇవన్నీ అడుగుతామో పేషెంట్ని మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, దాన్ని బట్టి డ్రగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. లావ్ ఉన్న పేషెంట్స్కి ఇంకో రకమైన డ్రగ్లు వాడతాం, సన్న ఉన్న పేషెంట్స్ ఇంకో రకమైన డ్రగ్స్ వాడతాం. రెండు లక్షణాలు ఉంటాయి, అయితే బాగా లావ్ అవుతారు లేకపోతే సన్నబడతారు. షుగర్ డయాబెటీస్ యొక్క కాంప్లికేషన్స్ బారిన పడి సన్నబడిపోతుంటారు అన్నమాట. ఓకే, తీవ్రత అవుతున్న కొద్దీ సన్నబడుతూ ఉంటారు. కొంతమంది బేసిక్గా లావుగా ఉంటారు, ఆ లావుగా ఉన్నటువంటి వాళ్ళకి మెట్ఫార్మిన్ అండ్ డ్రగ్స్ వాడతాం అన్నమాట.
మెట్ఫార్మిన్ సింపుల్ డ్రగ్ వెయిట్ లాస్ చేస్తుంది, డయాబెటీస్ కంట్రోల్ చేస్తుంది, ఇది వెళ్ళి ఫ్యాట్ మీద పనిచేస్తుంది. డయాబెటీస్ రెండు రకాలుగా పనిచేస్తామ్మా. డయాబెటీస్ ఒకటి ఇన్సులిన్ తయారవడం, ఒకటైతే తయారు చేయడానికి ప్యాంక్రియాస్ పనిచేయాలి, ప్యాంక్రియాస్ తయారు చేస్తుంది. కొంతమంది ప్యాంక్రియాస్ ఇన్సులిన్ తయారవుతూనే ఉంటుంది బట్ వెళ్ళి టార్గెట్ మీద పనిచేయదు. తయారు చేయటం ఒక ఎత్తు అయితే పనిచేయటం రెండో ఎత్తు టార్గెట్ మీద. సో సో పని చేయడం కూడా ఇంపార్టెంట్ డ్రగ్. డైరెక్ట్గా డాక్టర్ గారిని కూడా వెళ్ళి కలవచ్చు మీరు. ఎవరైనా డౌట్స్ ఉన్నా కూడా, మీకు ఏమైనా ప్రీ డయాబెటిక్ అని మీకు అనుమానం వచ్చినా కూడా దగ్గరుండి కేర్ తీసుకుంటారు ఖచ్చితంగా ప్రభు కుమార్ గారు. సో బృందశ్రీ జూబ్లీ క్లినిక్ సోమాజిగూడలో ఉందండి, మహేశ్వరి ఛాంబర్స్లో ఫస్ట్ ఫ్లోర్లో సోమాజిగూడ హైదరాబాద్. ఇంకా గుర్తు ఏంటంటే మెట్రో పిల్లర్ నెంబర్ 1144, ఈ పిల్లర్ నెంబర్ దగ్గర వెళ్తే మీకు క్లియర్గా కనపడుతుంది అడ్రస్ అనేది, బృందశ్రీ జూబ్లీ క్లినిక్. ఓకే డాక్టర్ గారు, ఇప్పటి వరకు అన్ని డౌట్స్ ఓకే, బట్ ఫుడ్ విషయంలో డయాబెటీస్కి సంబంధించి చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఏం తినాలి ఏవి తినకూడదు, కొంచెం పంచదార వేసుకోవచ్చా స్టార్టింగ్లోనే కదా ఉన్నాం అనే ఒక చిన్న డౌట్ వస్తుంటుంది, దీనికి క్లారిఫికేషన్. జనరల్గా రిఫైన్డ్ షుగర్స్ ఈ వీటితోనే సమస్యలమ్మా. ఈ షుగర్ కంటెంట్ పెరిగిపోవటం మన ఆహార అలవాట్లలో చాలా డేంజర్ ఉంది. ప్రమాదకరమైనటువంటి సమస్య ఈ ఆహారమే. జనాలు వాళ్ళ జీవిత విధానాన్ని మార్చుకోవడానికి ఇష్టపడరు. ఇప్పుడు ప్రధానమైన సమస్య ఎక్కడ వస్తుందంటే కొంచెం పేషెంట్స్ కోఆపరేట్ కనుక చేస్తే డయాబెటీస్ని తరిమేయచ్చు మనం. కానీ వాళ్ళకు వచ్చిన సమస్య ఏంటంటే వాళ్ళ ఆహార అలవాట్లు మార్పులు కావు, వ్యాయామం చేయరు, మందులు వేసేసుకుందాం. అంటే ఈజీ ప్రాసెస్, ఎవరికైనా ఏంటంటే ఈజీగా తగ్గిపోవాలి, కొంచెం కష్టపడదాం, డాక్టర్ గారి మాట విందాం, క్రమశిక్షణ కలిగి జీవిద్దాం. క్రమశిక్షణ ఇప్పుడు అలవాడైపోతే ఇవన్నీ వచ్చేస్తాయి. మనకే వాళ్ళకే కదా, పేషెంట్లకే కాదు, ఈవెన్ డాక్టర్స్ కూడా దాని బాధితులే. బద్ధకం అయినటువంటి దానికి డాక్టర్స్ కూడా బాధితులే. బిజీ లైఫ్ లో డాక్టర్స్ కానివ్వండి, ఇతర జనాలు చాలా మంది కూడా బద్ధకం అనేది అందరినీ బాధ పెడతా ఉంటుంది. సో అంటే మనం పేషెంట్ ఒక్కళ్ళని ప్రజల ఒక్కళ్ళని అంటాం కాదు, మనం కూడా దాంట్లో ఒక భాగమైన భావించాలి. ఎందుకంటే మనం సపరేట్గా మనకి రెండు కొమ్ములు లేవు, ఎవరు అతిథులు కాదు, మనకు రెండు కొమ్ములు లేవు. అందరూ దీంట్లో ఇప్పుడు అసలు ప్రమాదకరంగా చూస్తే డాక్టర్లు ఎక్కువ మంది చనిపోయినటువంటి దాఖలాలు కొన్ని రోజుల నుంచి కార్డియాక్ అరెస్ట్లు డాక్టర్లకే ఎక్కువ వచ్చి పోయినటువంటి రోజులు ఇవన్నీ కూడా ప్రజల స్ట్రెస్ తీసుకుని అయితే అనగానే ఫస్ట్ ఎక్కువ అన్నం అవాయిడ్ చేయమని చెప్పేసినప్పుడు సరే కొద్దిగా డైట్ చేస్తే ఒళ్ళు. ఇందాక అన్నా నేను ఏమన్నాను ఒక ముఖ్యమైన అంశం చెప్పాను నేను, పనికి ఆహార పథకం అని. ఇక్కడ ఇక్కడ ఇంపార్టెంట్, అది బాగా పనికి ఆహార పథకం కింద భోజనాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలమ్మా. నేను ఎంత పని చేస్తున్నానో నేను ఎంత తినాలి, నాకు ఎంత అవసరం. ఈరోజు మీరు సింపుల్ థమ్స్అప్ ఇవి తాగితే ఈజీగా ఒక 120 calories ఎనర్జీ వచ్చేస్తుంది ఆహారం. అది ఒక ఒక పూట యాక్టివిటీకి సరిపోతుంది మన శరీరంలో ఒక పూట, కానీ మన కడుపు నిండదు. అన్నం తినాలి, అన్నం తింటే కడుపు నిండుద్ది. అలా మన ఇండియన్స్ కా మైండ్ సెట్ అలా ఉండిపోయింది. అంతే, మరీ ముఖ్యంగా మనకు అలవాటు, మనకు అలవాటు. రైస్ తింటే మన నార్త్ ఇండియాలో మనల్ని రైస్ తింటారు, వాళ్ళు రొట్టెలు పిచ్చోళ్ళు, ఇక్కడ ఏవో రైస్ పిచ్చోళ్ళు. ఏం చేస్తాం అలవాటు అంటే మనకు ఉన్నటువంటి. కాకపోతే ఇక్కడ ఏం చేయాలంటే అమ్మా, దీన్ని ఒక క్రమబద్ధీకరించుకోవాలి. ఈ రైస్తో పాటుగా తగినంత ప్రోటీన్ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్తో పాటుగా తగినంత ప్రోటీన్. మనకు వచ్చిన ప్రమాదకరమైన సమస్య ఏంటంటే ప్రోటీన్ ఉండదు డైట్లో. అది మిడిల్ క్లాస్ కానివ్వండి, లోవర్ మిడిల్ క్లాస్ కానివ్వండి, అంటే కొంత మనకు ఆ సమస్య కూడా ఉంది. ఆర్థికపరమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయి. ప్రోటీన్ అంటే ఖర్చుతో కూడుకున్నదని ఆలోచిస్తారు, కానీ అది వెజిటేరియన్స్లో మష్రూమ్స్ ఉన్నాయి, పప్పు తగినంత కలుపుకోవాలి అంటా నేను. ఎంత అన్నం ఇంత పప్పు కాదు, ఇంత అన్నం పప్పు ఎక్కువ ఉండాలి, అప్పుడు మీకు మాంసకృతులన్నీ ప్రోటీన్ ఎంత యాడ్ అయినట్టు. సో రైస్కి తగిన విధంగా కర్రీస్ కూడా ఏర్పాటు చేసుకో. పప్పులు ఉన్నాయి, పప్పు ధాన్యాలు ఉన్నాయి, రకరకాల పప్పు ధాన్యాలు ఉన్నాయి. ఇంకా ఈ రోజుల్లో చిరుధాన్యాలు కూడా కాన్సెప్ట్ కూడా వచ్చింది. అవును, మిల్లెట్స్ మిల్లెట్స్ తింటే మంచిదేనా డాక్టర్ గారు? మంచిదేనమ్మా, అన్ని రకాల ధాన్యాలు మంచిది. ఇప్పుడు కొత్తగా అలవాటైంది చాలా మందికి, రైస్ కంప్లీట్ గా అవాయిడ్ చేసేసారు. టు బి ఫ్రాంక్ ఓపెన్ గా చెప్పాలి, చాలా మంది అవాయిడ్ చేశారు, పిల్లలకు కూడా అలవాటు చేస్తున్నారు. మిల్లెట్స్ ఏంటంటే మనం ఏం చేయాలంటే ఈ ధాన్యాలు అనేటిని వాడుకోవాలి. పప్పు ఉంది, కందిపప్పు, మినపప్పు, ఇంకా పెసరపప్పు, శనగపప్పు, ఈ పప్పులన్నిటి తోటి పప్పు రోజుకో పప్పుతో ఆకుకూరలు వేసి కర్రీ చేసుకుని చక్కగా దాంతోటి నేను ఇందా చెప్పాడు మీకు తక్కువ అన్నంతో అది తినేది. ఇది తినే ముందు ఒక కీర దోసకాయ తింటే ఫిల్లింగ్, స్టమక్ ఫిల్లింగ్ కోసం.
స్టమక్ ఫీలింగ్ అయింది అనుకోండి, అంటే ముందు సలాడ్ లాగా, ఓకే ఓ సలాడ్ లాగా క్యారెట్ తర్వాత బీట్రూట్ లేదు ఒక ఒక ఉల్లిపాయ ఇలాగా అన్ని కలుపుకొని ఒక సలాడ్ చేసుకుని ఒక ఒక కీర దోసకాయ తినదగినవన్నింటినీ కూడా తినదగినవి కూడా ఏర్పాటు చేసుకొని కలుపుకొని తింటే అప్పుడు ఇది తిన్నప్పుడు ఏమవుతుందంటే దానివల్ల రైస్ తగ్గుతుంది, ఒక రోటీ తినచ్చు, కావాల్సినంత కార్బోహైడ్రేటు, కావాల్సినంత ప్రోటీను, కావాల్సినంత ఫైబర్ కంటెంట్, ఈ మూడు సరిసమానంగా ఒక ట్రయాంగిల్లో ఏది ఎక్కువ ఏది తక్కువ, నాకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది మోషన్ సరిగ్గా రాదు అన్న వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫైబర్ కంటెంట్ పెంచుకోవాలి, నేను లీన్గా తిన్నగా ఉన్నాను కొంచెం బొద్దుగా అవ్వాలి అప్పుడు వాళ్ళు ప్రోటీన్ కంటెంట్ పెంచుకోవాలి. కార్బోహైడ్రేట్ మాత్రం ఎప్పుడు 20-30% మాత్రమే పెట్టుకోవాలమ్మా, కార్బోహైడ్రేట్ ఎక్కువ పెంచకూడదు మన శరీరానికి తగినంత. మనకు 30 grams కార్బోహైడ్రేట్స్ సరిపోతాయి, శరీర వ్యవస్థలో బాగా పనిచేయవు 30 grams సరిపోతాయి శరీరం మొత్తం. కానీ మనం తీసుకునేది టీ తాగితేనే మనకి ఒక 30 grams కార్బోహైడ్రేట్ వచ్చేంత ఉంటుంది అన్నమాట. ఓ టీ తాగితేనే చక్కెర వేసుకొని బాగా మనకి ఒక 100 calories వచ్చే ఎనర్జీ, ఒక కోక్ బాటిల్ తాగితే ఒక 200 calories వచ్చే ఎనర్జీ, 150 calories వచ్చే ఎనర్జీ, ఇలా క్యాలరీస్ పెరిగిపోయాయి ఆల్రెడీ మనకి. సో మనం నేను చెప్పొచ్చేది ఏంటంటే వీటిని కంట్రోల్ చేసుకోమంటున్నాను నేను. ప్రోటీన్ అంటే కొంతమంది ప్రేక్షకులు మనం అడగచ్చు సార్ ప్రోటీన్ అంటే ఏంటి చెప్పండి మహా అంటారు, ప్రోటీన్ అంటే మాంసకృతులు ఏంటంటే ఆహారం. ఇంత మనం చెప్పిన తర్వాత రాముడికి సిద్ధమైన ప్రశ్నలు కూడా వచ్చే వాళ్ళు ఉంటారు, అంటే ఒక్కొక్కళ్ళ అబ్జార్ప్షన్ ఒక రకంగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చెప్తాను, నేనేం చెప్తానంటే ప్రోటీను ఫైబరు, ఫైబర్ దేంట్లో ఎక్కువ ఉంటుంది, గింజలు ఏవైతే మన సొరకాయ బీరకాయ వీటన్నిటిలో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువ, ఈ గింజల్లో ఏది మన చిక్కుడు గింజలు వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ, బీరకాయ తొక్కుల్లో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువ. సో ఇంకా ఫైబర్ పౌడర్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి, ఇలా అనేక అంశాలు ఉన్నాయి. ఈ ఫైబరు అంటే ఫైబర్ అంటే పీచు పదార్థాలు, కొన్ని పండ్లల్లో పీచు పదార్థాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పండ్లు తినమంటాం, ఎందుకు డైట్. అందుకనే బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడే పండ్లు కూడా యాడ్ చేయండి, కొంతసేపట్లో పండ్లు కూడా యాడ్ చేయటం వల్ల పొద్దున 8 గంటలకు చక్కని బ్రేక్ఫాస్ట్ తీసుకొని దాంట్లో ఒక కోడిగుడ్డు పాలు తర్వాత ఈ ప్రోటీన్ కంటెంట్ ఏమన్నా ఫారెన్లో ప్రోటీన్ కంటెంట్ ఇతర దేశాలు తినేస్తారు పొద్దున పుట్టే గుడ్లు బేకన్ అని అదని ఇదని కొంచెం మటన్ అని తినేస్తారు పొద్దున పుట్ట బ్రేక్ఫాస్ట్లోనే ఒక కోడిగుడ్డు ఆమ్లెట్ కావాల్సిన తినేస్తారు పొద్దున తర్వాత ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూసెస్ తాగేస్తారు. సో మంచి బ్రేక్ఫాస్ట్ అయినట్టు మళ్ళీ 10-11 గంటల మధ్యలో ఓ బటర్ మిల్క్ పెరుగులో కూడా మంచి ఫైబర్ ఉందమ్మా, పెరుగు కూడా మంచి ఫైబర్, పెరుగు తీసుకోవచ్చా మజ్జిగ లాగా తాగితే అది మీ ఇష్టం, అది మజ్జిగ పెరుగు అందరూ మన ఇష్టం చేసుకోవచ్చమ్మా. ఒక్కొక్కరికి శరీర విధానం మళ్ళీ 1-to-1 రిలేషన్ చెప్పారు కదా, రిలేటివ్ టు కొంతమందికి పెరుగు బాగుపడుతుంది కొంత మజ్జిగ బాగుపడుతుంది, కొంతమందికి ప్రోటీన్ పెడకపోవచ్చు పప్పులు పెడకపోవచ్చు కొన్ని కొన్ని. సార్ నేను కందిపప్పు తిన్నాను నా దొరదలు వచ్చినాయి ఆపే నువ్వు, మీ శరీరాన్ని పడట్లేదు అది. కొంతమందికి పెసరపప్పు పడకపోవచ్చు, కొంతమందికి ఇంకో పప్పు పడకపోవచ్చు, పప్పులు అనేక రకాలు ఉన్నాయి వాటిని మీరు పరిశోధించాలి కావాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం ఏమేమి పప్పులు ఉన్నాయి ఏంటని. ఆ వెజిటేరియన్స్ మష్రూమ్స్ ఉన్నాయి మంచి మష్రూమ్స్, వాటిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ. ఫ్రూట్స్ చాలా ఫ్రూట్స్ ఉన్నాయి డయాబెటిక్ పేషెంట్స్ తినాల్సిన, డ్రాగన్ ఫ్రూట్ అని ఉంది, డ్రాగన్ ఫ్రూట్ అద్భుతంగా పనిచేస్తుంది. డ్రాగన్ ఫ్రూటే కాదు మ్యాంగో స్టీన్ అనే ఫ్రూట్ ఉంది, మ్యాంగో స్టీన్ మ్యాంగో కాదు మ్యాంగో స్టీన్ స్టీన్ అదొక రకమైన ఫ్రూట్ అది కూడా బాగా పనిచేస్తుంది. జామ పండ్లు తినచ్చు, నేరేడు పండ్లు బ్రహ్మాండంగా తినచ్చు, కర్బూజ కూడా తినచ్చు, కర్బూజు వాటర్ మెలాన్ పుచ్చకాయ ఇలాంటి ఫ్రూట్స్ అన్నీ తినచ్చు. అతిగా డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి అరటి మామిడి సపోటా సీతాఫలం తినద్దు మాత్రమే చెప్తాము, ఎందుకంటే వాటిలో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి. అలాగే దుంపలు చామ దుంపలు వెజిటబుల్స్లో తినద్దు ఎందుకంటే వాటిలో ఈ చక్కెర కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఫ్రూట్స్ తినద్దు అని చెప్తాం. కానీ ఇవి కూడా తినచ్చిందా నేను చెప్పాను రిలేటివ్ టు ఈచ్ పేషెంట్ అని, వచ్చిన పేషెంట్ని బట్టి ఫ్రూట్స్ కూడా సెలెక్ట్ చేస్తాం. అంటే వాళ్ళకి గనక డయాబెటీస్ కంట్రోల్ ఉంది, నాకు కావాల్సిన హెచ్బిఎన్సి 7 లోపల చూపిస్తున్నారనుకోండి వాళ్ళు ఇష్టమైన ఫ్రూట్స్ తినచ్చు. పపయా ఉంది, అది మన పపయా పండు, బొప్పాస్కాయ బొప్పాస్కాయ తినచ్చు, ఇలాగ అనేక వైడ్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ అవైలబుల్. నేను ఇందా చెప్పిన డ్రాగన్ ఫ్రూట్ అయితే షుగర్ని కూడా స్టెబిలైజ్ చేసి షుగర్ని కూడా కంట్రోల్ పెట్టగలదు, దాన్ని పిట్టగా అంటారు డ్రాగన్ ఫ్రూట్ని. ఈరోజు మార్కెట్లో ఇవన్నీ అవైలబిలిటీ ఉన్నాయి, పియర్స్ ఉన్నాయి, పీచెస్ ఉన్నాయి, లిచెస్ ఉన్నాయి, లిచెస్ పీచెస్ పీచ్ అనే ఫ్రూట్ ఉంది, దాంట్లో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. సో విటమిన్ సి ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇట్లా అనేక రకాల ఫ్రూట్స్ మనకి అవైలబిలిటీ ఉన్నాయి మార్కెట్లో. సో వీటన్నింటినీ కూడా డైట్లో అక్కడక్కడ 11 గంటలకు పొద్దున్న ఇందాక 8 గంటల బ్రేక్ఫాస్ట్ చెప్పారు 11 గంటలకి
ఒక ఫ్రూట్ జ్యూస్ని యాడ్ చేసుకోవటం, మళ్ళీ 1 గంటకి భోజనం, 1 గంట 1 గంట మధ్యలో భోజనం. ఈ భోజనంలో ఒక కప్పు రైస్, ఒక రొట్టె, ఇందా చెప్పిన కీరదోసకాయ, ఒక సలాడ్ పెట్టుకొని తక్కువ రైస్ తోటి పప్పు వేసుకొని తినేస్తే అక్కడే కొంచెం ఫైబర్ కంటెంట్, ఏదైనా ఫైబర్కి ఉన్నటువంటి కాయగూరలు ఆకుకూరలు యాడ్ చేసుకుంటే అక్కడికి మధ్యాహ్నం లంచ్ అయిపోయింది. మళ్ళీ 5-6 గంటలకి ఫైబర్ బిస్కెట్లు లేదు కుప్పలు దెప్పలు, మాల్ట్ బిస్కెట్లు లేదు కుప్పలు దెప్పలు బిస్కెట్స్ ఉన్నాయి. అదొక బిస్కెట్ ఒక చాయ్ తాగి మళ్ళీ 7 గంటల లోపల నేను చెప్పేటువంటి మధ్యాహ్నం భోజనం మళ్ళీ ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే ఇంకా జోవర్కర్ రోటీ ఉంది, మల్టీగ్రెయిన్ పౌడర్ రోటీస్ ఉన్నాయి. ఈరోజు పౌడర్లన్నీ కలిపి రోటీలు తయారు చేసుకుంటున్నారు, జొన్నలు రాగులు సజ్జలు ఇవన్నీ కలుపుకొని రొట్టెలు తయారు చేసుకుంటున్నారు. అందరూ కూడా అలర్ట్ అయ్యి హెల్దీగా ఉంటున్నారు చాలా వరకు పేషెంట్స్. సో ఇవి కూడా ఏర్పాటు చేసుకొని సాయంత్రం డిన్నర్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఫ్రూట్ యాజ్ ఇట్ ఈస్గా యాడ్ చేసుకోవడం, రోజుకి 5 సర్వింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్ మీరు తినాలి. స్ట్రాబెర్రీస్ ఉన్నాయి, బ్లూబెర్రీస్ ఉన్నాయి, బ్లాక్ బెర్రీస్ ఉన్నాయి, ఇవన్నీ ఫ్రూట్స్, ఇవన్నీ యాడ్ చేసుకుని కానీ తినగలిగితే ఒక అద్భుతమైన లైఫ్ స్టైల్, చాలా చక్కని జీవిత విధానాన్ని డయాబెటిక్ పేషెంట్స్ ఒక వరంగా పరిగణించి డయాబెటీస్ని మనం అనుకున్నట్టుగా అద్భుతమైన జీవితం జీవించి డయాబెటీస్ బారిన చాలా చక్కని హెల్దీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ రిలీజ్డ్ హెల్దీ లైఫ్ స్టైల్ డయాబెటీస్ పేషెంట్స్ జీవించడానికి అవకాశం. ఇది డయాబెటీసే పేషెంట్సే కదమ్మా, మామూలు వాళ్ళకు కూడా ఇవన్నీ ఒక హెల్దీ లైఫ్ జీవించడానికి ఉపయోగపడతాయి. ఓవరాల్ అంటే ఎటువంటి ఫుడ్ మెయిన్ ఫస్ట్ ఫుడ్ తోనే స్టార్ట్ అవుతుంది కదా సార్? బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, ఈ రకరకాల బెర్రీస్ అని ఏం చేస్తాయి అంటే మీకు ఈ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి శరీరంలో ఉన్నటువంటి వేస్ట్ శరీరంలో తయారైనటువంటి వేస్ట్ అంటే బయటికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మెయిన్ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా, తర్వాత ఎటువంటి డిసీజ్ అయినా అదే పోతుంది, మనం పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. మేబీ డయాబెటీస్ రాకముందు కావచ్చు, ప్రీ డయాబెటిక్ అయినా డయాబెటీస్ వచ్చినా కూడా మెయిన్ ఫుడ్ కంట్రోల్ అనేది ఉండాలి, తర్వాత మెడిసిన్ అవన్నీ నెక్స్ట్ స్టెప్. మేబీ మీరు కన్సల్ట్ చేసేది అయితే మాక్సిమం అదే అనుకుంటా, పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే పర్సనల్ కాన్సన్ట్రేషన్ ఉంటేనే, మీరు అన్నట్టు డాక్టర్కి అలాగే పేషెంట్కి అనుసంధానమే ఉంటేనే వాళ్ళు పర్ఫెక్ట్ కేర్లో గైడెన్స్లో ఉన్నట్టుగా మేబీ ఎట్ లాస్ట్ అదొక వరమే అనుకోవాలి. రైట్, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ సార్. అంటే ఎలా ఉండాలి, ఫుడ్ మెయింటెనెన్స్ కావచ్చు, వీటి గురించి మన ఫర్దర్ ఎపిసోడ్స్లో ఇంకా తెలుసుకుందాం, మీ నుంచి తెలుసుకోవాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. నమస్కారం. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే కనుక వృందశ్రీ జూబ్లీ క్లినిక్, మహేశ్వరి కాంప్లెక్స్, అలాగే అది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. దాంతోపాటుగా మీకు పర్ఫెక్ట్ అడ్రస్ కావాలంటే మెట్రో పిల్లర్ నెంబర్ 1144 అండి, సోమాజీ కూడా హైదరాబాద్. డైరెక్ట్గా డాక్టర్ గారిని కలవచ్చు. అలాగే మీరు అపాయింట్మెంట్ కావాలంటే కనుక ముందుగానే కాల్ చేసి వెళ్ళండి. కాల్ చేయాలంటే నెంబర్స్ మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంటాయి, వాటికి డైల్ చేయండి, డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవచ్చు. చూసారు కదా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.